తప్పిపోయిన మానవ ప్రపంచాన్ని ఎత్తుకుంటూ వచ్చిన గొప్ప పురాణమయుడు మన దేవుడు. వచ్చిన ఆయన ఎవరిని బలవంతంగా తీసుకురాడు గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆదాము తప్పు చేయడానికి కారణం ఏంటి చెప్పండి? స్వేచ్ఛ. మానవ ప్రపంచం తప్పులు చేయడానికి కారణం ఏంటి చెప్పండి? స్వేచ్ఛ. రాత్రి మీకు చెప్పా, దారండు పోయేటప్పుడు నువ్వు ఎవరైనా ఆడపిల్లను చూసినా, తప్పుడు వాళ్ళ పోస్టులు చూసినా, అప్పుడే వెంటనే నీ కన్ను పోతే రేపొద్దున ఎవడని చూస్తాడా? ఎందుకు పోవట్లేదు? స్వేచ్ఛ. నువ్వు ఏదన్నా తప్పులు చేస్తే నీ అవయవాలు వంకులు తిరిగిపోయి వంకరలు తిరిగిపోతే దేవుణ్ణి బతిమాలేస్తాం మనం పోయి. కానీ ఏమవట్లా? స్వేచ్ఛ. స్వేచ్ఛ మనిషి ఏం చేశాడంటే దుర్వినియోగం చేశాడు, అడ్డదారులకు తొక్కించాడు, లైసెన్స్ గా ఫీల్ అయ్యాడు, పర్వాలేదులే అనుకున్నాడు. ఆదాము చేసిన తప్పు గుర్తుపెట్టుకోండి. ఎలా తప్పు చేయగలిగాడు ఆ పరిశుద్ధ వనములు అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఫ్రీడమ్ మిస్టేక్ కారణం. దేవుడు స్వేచ్ఛ ఇచ్చి తప్పు చేశాడంటే నో, ఆయన తప్పు చేయలేదు. స్వేచ్ఛను వినియోగించుకోడు రాక మానవ ప్రపంచం తప్పు చేసింది. దేవుడు ప్రేమమయుడు, మనుషుల్ని మరమనుషుల్లా పెట్టలా, అన్నీ చెప్పి ఏది మంచో ఏది చెడో, ఎలా ఎలతో ఏమైపోతావో, ఎలా ఉంటే ఎలా ఉంటావో, ఏది నిత్యత్వమో ఏది నిత్య నాశనమో ఆ రోజు నుంచి చిలక్క చెప్పినట్టు చెప్పినా మనసుకున్న బలహీనత ఏంటో చెప్పినా వద్దన్నదే చేస్తా. అతి చెప్పండి ఎగ్జాంపుల్, నీకు షుగర్ వచ్చింది స్పీడ్ తిన్న మానే అనండి, ఇంకా రోజు నుంచి విపరీతమైన మోజు పెరిగిపోద్ది వాడికి దేని మీద. అంతే, మీరు ఈ దారి అంటే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను, కుడివైపుకు చూడకుండా అనండి, అటు చూడకుండా ఉండలేడు. పలానా మొబైల్ను వాడుతున్నప్పుడు పలానా సైట్కి మాత్రం వెళ్ళకురే అని చెప్పండి, ఆ సైట్ ఓపెన్ చేసేది వరకు అడిగి ఆగదు. ఏదైతే వద్దంటామో అది ఖచ్చితంగా చేస్తారు. ఎలా చేయగలుగుతున్నారు? ఆ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏ లొంకరు పోతే, కన్ను పోతే, కాలు పోతే ఎలా తెంచగలిగారు? ఆదామవులు ఎల్లి సాక్షాత్తు వారి చేతులతోనే పండు ఎలా తెంచగలిగారు? స్వేచ్ఛ. దేవుడు స్వేచ్ఛిస్తే ఆయన దగ్గరికి ఆయన ఇంట్లోకి రమ్మంటే అహం అహంకారంతో కండకావరంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులు విరుద్ధమైన చర్యలే చేస్తున్నాం. దేవుడు గమ్మత్తు ఏంటి చెప్పనా? స్వేచ్ఛనిచ్చి తప్పు చేసిన మనిషి మరలా స్వేచ్ఛగానే సిలువు దగ్గరికి రమ్మన్నాడే తప్ప బలవంతంగా రమ్మను. యజ్ఞ యాగమును జరిగించాడు, మన కొరకు బలియాగం జరిగిపోయింది, మరి ఇక్కడికి నేను ఎలా రావాలి? ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన పిలుపుని అందుకొని నీకు ఎంత సౌఖ్యాన్ని మరలా నీకు ఎలాంటి జీవితాన్ని ఇస్తున్నాడో అర్థం చేసుకుని ఆ స్వేచ్ఛతోనే నువ్వు ఆయన దగ్గరికి రావాలి తప్ప నిన్ను బలవంతంగా సిలువు పిలవదు. 60 ఏళ్ళు నిన్ను బతుకులాడుతుంది, మార్రా మార్రా మార్రా, నువ్వు బతుకున్నంత కాలం బతుకులాడుతుంది. ఒరే ధూళి వంటి వాడువురా, ఆవిరి వంటి వాడువురా, నా ఉగ్రత సరిపోని వాడువురా, మానవుడా, మార్రా మార్రా అని చెప్తే 60 ఏళ్ళు టైం వచ్చినా మారట్లేదు. దేవుడు స్వేచ్ఛగానే సిలువు దగ్గరికి రమ్మను, బలవంతంగా ఆయన రమ్మనుడు, ఎందుకంటే ఆయన మన స్వేచ్ఛను గౌరవిస్తాడు. బైబిల్ ఒక విచిత్రమైన మాట ఉంది, దేవుడు హృదయం వద్ద నిలబడి ఏం చేస్తున్నాడట? తట్టుచున్నాడు. ఎందుకు? ఆయన రాడా, రాలేడా, రాడై ఇంతకు లోపలికి రావడంటే ఆయన బలవంతముగా రాడై. నువ్వు పిలిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. కొంతమంది చూడండి మనుషులు కదండి, మనకు మర్యాద ఉండదు. ఎవరైనా ఇంటికి పిలవకపోయినా డోర్లు తలుపు నిలిపోతాం, ఎంత మర్యాద మనకు. కొందరు చూడండి పెద్దవారు నిలబడితే సిగ్గు లేకుండా యవన స్థలాలు కూర్చుని ఉంటారు, మర్యాద లేదు. ఎవరింటికి పిలవకపోయినా వెళ్ళిపోతాం, మర్యాద లేదు. దేవుడు ఎందుకు మన హృదయంలోనికి రావట్లేదంటే ఆయన మన మర్యాదస్తుడు కనుక మన స్వేచ్ఛను గౌరవిస్తున్నాడు.